ఈ సంవత్సరం దాదాపు పన్నెండు సినిమాలు హిట్ అనిపించుకున్నాయి ప్రతి నెలా కనీసం ఒక్క సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలకలలాడి కాసులు వర్షం కురిపించింది సంక్రాంతి బరిలో నిలిచిన రామ్ చరణ్ తేజ సినిమా ఎవడు ఈ ఏడాది పరిశ్రమకు తొలి విజయాన్ని అందివటమే కాకుండా నలభై కోట్ల రూపాయల క్లబ్ లో కూడా చేరింది ఇక మార్చిలో నందమూరి బాలకృష్ణ హంగామ కనిపించింది ఆయన లెజెండ్ అంటూ ఉగ్గులు రూపం దాల్చారు బాలయ్య డైలాగులు బోయపాటి స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు అభిమానుల్ని ఉర్రూతలూగించాయి దాంతో ఈ సినిమా యాభై కోట్ల రూపాయల క్లబ్ లోనికి అతి చేరువుగా వచ్చింది బాలయ్య సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది ఏప్రిల్లో మరో మెగా హీరో అల్లు అర్జున్ హంగామా చేశారు మాస్ యాక్షన్ కలగలిపిన కథ రేసగుర్రంతో అలరించారు ఈ సినిమా కూడా యాభై కోట్ల క్లబ్ కి అతి చేరువుగా వచ్చింది మేలో అక్కినేని కథానాయకుల మూడు తరాల కథ మనం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఏఎన్ఆర్ చివరి సినిమా కావడంతో మనం మూవీకి విపరీతమైన క్రేజ్ పెరిగింది విక్రమ్ కే కుమార్ ఈ కథని మరిచిన విధానం చూసి విమర్శకులు సైతం సంబరపడ్డారు ఈ చిత్రం నలభై కోట్ల క్లబ్ లో చేరి కి గ్రాండ్ గా వీడ్కోలిచ్చింది జూలైలో మరో అగ్ర హీరో వెంకటేష్ వెరైటీ కథతో అలరించారు దృశ్యం తెరకెక్కింది మలయాళంలో ఘన విజయాన్ని సాధించిన దృశ్యం తెలుగులోనూ అదే స్థాయిలో ఆకట్టుకుంది తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచింది అదే నెలలో శర్వానంద్ రన్ రాజా రన్ అంటూ మెప్పించాడు లో తొలి కమర్షియల్ హిట్ గా రన్ రాజారన్ గుర్తింపు తెచ్చుకుంది గీతాంజలి పవర్ లౌక్యం కార్తికేయ వంటి హిట్ సినిమాలు ఈ సంవత్సరంలో మన ముందుకు వచ్చాయి ఇక ఈ ఏడాది మేడి చిత్రం విషయానికి వస్తే రేసగుడ్రం లెజెండ్ మనం దృశ్యం సినిమాలు పోటీ పడుతున్నాయి వసూళ్ల పరంగా లెజెండ్ అందరినీ ఆకట్టుకుంది అయితే మనం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఆ కథ కథని నడిపించిన పద్ధతి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన తీరు అందరికీ బాగా నచ్చింది రేసగుడ్రం లెజెండ్ పూర్తిగా కమర్షియల్ చిత్రాలు అయితే కొత్త దారిలో నడిచి హిట్ కొట్టచ్చు అని నిరూపించిన సినిమా మాత్రం ఖచ్చితంగా మనం చిత్రమే కాబట్టి ఈ సంవత్సరం మేటి చిత్రం మనం